అదంతా కూడా అంబటి రాంబాబు ఉన్నాడు. ఆ అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడు అంటే చెప్పిన నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అది, తన స్థాయి తెలియదు. తెలియజేసుకుంటే ఈరోజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ దినదినాభివృద్ధి చెందు బలపడుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకులు మన అన్న పార్థమే గారు. ఆయన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో, ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో వాటిని ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ ఆదోని పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ, ఎందుకంటే చాలామంది చెప్తుంటారు ఏం అభివృద్ధి జరిగిందని, చాలా చోట్ల అంటే ఎన్క్రోచ్మెంట్లో అక్కడక్కడ తీస్తూ ఎన్క్రోచ్మెంట్లో మొదలుపెట్టినారు. అలాగే అధికారులలో చైతన్యం వచ్చింది, ఏ పని అధికారులు ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా పనులు తొందర తొందరగా అయిపోతూ ఉన్నాయి. బడ్జెట్ కూడా మొన్ననే ప్రవేశపెట్టారు కాబట్టి బడ్జెట్ మనకు ఇంకా అలాట్మెంట్ కాలేదు కాబట్టి ఆధ్వర్యంలో అభివృద్ధి నిదానమైండొచ్చేమో కానీ మనందరం చూసాం మన బడ్జెట్ సమావేశాలకు వెళ్ళినప్పుడు మంత్రులందరినీ కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చేసి మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయి మీరు తప్పకుండా సహకరించాలి, నేను ఆధ్వర్యంలో చాలా మన హామీలు ఇచ్చాను ఆ హామీలన్నీ నెరవేర్చాలి అంటే మీ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి మినిస్టర్ని కలిసి విజ్ఞప్తి చేసి ప్రతిదీ అప్డేట్ చేసుకుని వచ్చారు అన్న పార్థన గారు. మరి అటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి పార్థన గారికి మనందరం కూడా అండగా ఉండి ఆయన్ను మనం ఇంకా బలంగా ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా ఆదోని తెలుగులేనటువంటి అభివృద్ధి సాధిస్తుంది అనడంలోటువంటి ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే అభివృద్ధి విషయంలో మాట్లాడడానికంటే కూడా నిన్న మొన్న ఒక ఆదోని అంబటి రాంబాబు ఒకరు ఉన్నారు చూసారా, ఆదోనిలో కూడా ఒక అంబటి రాంబాబు ఉన్నాడు. ఆ అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడు అంటే చెప్పిన నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అది, తన స్థాయి తెలియదు, తనకు ఒక పదవి లేదు, తనకు హోదా లేదు, ఎక్కడ ఒక గల్లీలో లీడర్ కూడా కాదు. అటువంటి అంబటి రాంబాబు, ఆదోని అంబటి రాంబాబు మా పార్థన్న గారి నుంచి వివరిస్తున్నాడు. 2 నెలల్లో అభివృద్ధి కాలేదు, మార్కెట్ యార్డ్ అట్లయింది, మార్కెట్ యార్డ్ ఇట్లయింది అంటాడు. మార్కెట్ యార్డు ఆ విధంగా కావడానికి గత ప్రభుత్వం కాదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేయకపోగా మొన్న వారాలు స్టార్ట్ అయ్యాక మీకు అధికారం పోయింది. మరి మొన్న మొదట వచ్చిన వారాల్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇటువంటివి దయచేసి ఆదోని అంబటి రాంబాబు గారు, దేవగారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మీ స్థాయి మీ కేరం తెలుసుకొని మనుషులుకొని, ఎందుకంటే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మారినప్పుడు కనీసం ఒక 6 నెలలు సంవత్సరం కానీ జరిగితే తప్ప అభివృద్ధి అనేది కనపడదు. కొత్త ఎమ్మెల్యే గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయనకు అధికారులు సహకరించే విధానం, అధికారులను మార్పులో చేర్పులో చేసుకున్న విధానం, ఇవన్నీ కూడా ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది. అంతవరకు కూడా ఓపిక లేకుండా మీరు నోటికి ఏది వస్తే అని మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని సహిస్తారు ఓర్చుకుంటారని మీరు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పొరపాట్ల వల్ల, నీ వ్యక్తిగత కక్షల వల్ల పార్టీ నాయకులను పార్టీ కార్యాలను తొక్కడం వల్లనే ఆ పార్టీకి ఆ గతి పట్టింది, అది కూడా మీ పెద్ద నాయకులు తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి అనవసరమైనటువంటి అధిక ప్రసంగం చేయకుండా మా ఎమ్మెల్యే గారికి ఏది వస్తే, ఎమ్మెల్యే గారి పైన ఏది పడితే అది మాట్లాడకుండా దూరంగా ఉంటే మంచిది, కానీ లేకుంటే ప్రజలే తగిన విధంగా నీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మనందరం కూడా మన ఆదోని అభివృద్ధి కావాలంటే ఒక ప్రార్థనతోనే సాధ్యం, ఎందుకంటే కొత్తగా వచ్చాడు చేయాలనే సంకల్పం ఉంది, ఎక్కడా కూడా అవినీతికి తావులేదు. ఆయన ఒకటే మాట చెప్తాడు, మేము వైఎస్ఆర్ పార్టీలో నా భార్య 2వసారి కౌన్సిలర్, మేము వైఎస్ఆర్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీలో వివిధ పదవులు, టౌన్ లెవెల్లో మీడియా ఇన్ఛార్జ్ అయితేనే ఉంది, లేకపోతే వార్డు కన్వీనర్గా ఉండి ఇట్లా ఈ విధమైన పదవులు ఉన్నటువంటి నేను పార్థన గారి దగ్గరికి పార్టీలో చేస్తానని వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన, నన్న మీరు 5 మంది వచ్చినారు చేస్తామని, 5 మంది కూడా విడివిడి వస్తే వాళ్ళు పార్టీలో చేర్చుకుంటున్నారు, అవినీతి పరులు పార్టీలో చేర్చుకుంటున్నారు, అవినీతి పరులందరూ వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు అంటున్నారు. వైఎస్ఆర్ బీజేపీలో చేరి అవినీతి పరులు అయితే మరి ఈ అవినీతి పరులలో మీరు 10 సంవత్సరాల పాటు, అంటే నేను దాదాపు 22 సంవత్సరాలు అవాళ్ళతో ఉన్నా, 22 సంవత్సరాల పాటు అవినీతి పరులను మీరు ఎలా పెట్టుకోగలిగారు? మీరు ఆరోగ్యం బయటకు పంపించలేదు. ఈరోజు మీ పార్టీ నుంచి బయటకు వస్తే అవినీతి పరుడు మీ దగ్గర ఉంటే మంచివాడవుతాడా? దయచేసి ఇటువంటి విధానాలు మార్చుకోండి. ఆదోని అంబటి రాంబాబు గారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భంగా సూచిస్తూ, సమయం లేదు కాబట్టి అన్నగారు మాట్లాడాల్సింది కూడా చాలా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిశ్రమ ప్రజలకు అన్నగారికి కృతజ్ఞత తెలియజేసుకుని సెలవులు ఇస్తున్నాను.
అప్నా ప్రింటింగ్. మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్, బాటిల్స్పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్కెదురుగా ఆదోని.